ఆంధ్ర ప్రదేశ్ దూసుకుపోతోంది. ఏపీలో జీఎస్టీ వసూళ్లు అదుర్స్. ఉత్పత్తి రంగంలో గణనీయమైన ప్రగతి. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో అద్భుతమైన వృద్ధి. నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంలో వీరు అన్న మహాకవి శ్రీశ్రీ వాక్యం నిజమయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రావడం లేదు, ఉత్పత్తి లేదు అంటూ ప్రతిపక్షాలు గద్దల్లా పొడుస్తూ ఉన్నా రాష్ట్ర ఆర్థిక పారిశ్రామిక రంగాలు తారాజు వల్ల వినివీధిలో దూసుకుపోతున్నాయి. దీంతో ఈ ప్రగతిని చూసి ప్రతిపక్షాలు నోరెళ్ల పెట్టి ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్న అంశం కాదు. సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారాం ఈ అంశాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లలో 12% వృద్ధి నమోదైందని కేంద్రం వివరించింది. 2023 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 5,019 కోట్లు వసూలైనట్లు తేలింది. వాహన రంగం, సిమెంట్, బ్యాటరీల పరిశ్రమలు బ్రహ్మాండమైన పురోగతి సాధించటంతో వాటి నుంచి భారీ మొత్తంలో జీఎస్టీ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టైర్స్, స్టీల్, ఇతర చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటవుతూ వస్తున్నాయి. శ్రీ సిటీలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు విడిభాగాల తయారీ ఊపందుకుంది. విశాఖలోని ఫార్మా సిటీలో సైతం పలు పరిశ్రమలు ఉత్పత్తికి శ్రీకారం చుట్టడంతో మొత్తంగా చూస్తుంటే పారిశ్రామిక రంగంలో 50.48% వృద్ధి నమోదైంది. వ్యవసాయ రంగంలో 63.19% వృద్ధి నమోదైంది. రెండేళ్ల పాటు కోవిడ్ కారణంగా పలు రంగాలు ఘోరంగా దెబ్బతిన్నా కానీ ఆంధ్రాలో ఉత్పత్తి, పారిశ్రామిక రంగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషిని దేశానికి వెల్లడించాయి. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా తెలుగుదేశం పాలనలో 160,341గా ఉండగా ఈ 2023 ఆర్థిక సంవత్సరంలో అది 219,518కి చేరింది. అంటే ప్రజల తలసరి ఆదాయంలో కూడా భారీ వృద్ధి నమోదైంది. ఇలా అన్ని రంగాలు ప్రగతి పదంలో పయనిస్తుంటే రాష్ట్రం కూడా పురోగతి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు అందని స్థాయిలో పరుగులు తీస్తోంది. దీనికి సీఎం వైఎస్ జగన్ దార్శనికత, సమర్థవంతమైన పాలన, ముందుచూపు, ప్రణాళికల అమలు, ఆయా రంగాల ప్రాధాన్యాలు తెలుసుకుని వాటిని ప్రోత్సహించడం వంటి చర్యలే ప్రధాన కారణమని ఆర్థికవేత్తలు చెప్తున్నారు.